శ్రావణ మాసం కాంబో ఆఫర్ అష్టలక్ష్మి కలసం నూటెనిమిది పుష్పాలు వరలక్ష్మి వ్రతం పూజా కిట్ ఆర్డర్ చేయడానికి సంప్రదించండి లేదా కాల్ చేయండి కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మిశ్రమ ఫలితాల్లో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఎందుకంటే కర్కాటక రాశి వశాత్తు మూడవ స్థానంలో గురువు ఉన్నాడు మీకు అండదండలుగా ధనవంతులు రాజకీయ నాయకులు అదేవిధంగా ఉన్నతాధికారులు మీకు అండగా ఉంటారు ఈ గురువు మూడవ స్థానంలో విక్రమ స్థానంలో ఉన్న కారణం చేత సహోదర సహోదరి వర్గంతో నిష్కారణమైనటువంటి విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఏదైనా కోపంలో మాట్లాడినా మీరే సర్దుకు పండి దాన్ని పెద్దగా మనసుకు తీసుకోవద్దు ఆలోచించవద్దు ఆర్థిక పరమైన విషయాలు బాగుంటాయి కొంతమంది మీద ఎక్కువగా ఆధారపడవలసినటువంటి పరిస్థితి వస్తుంది దాన్ని తప్పించుకోవడానికి ఇతర రకాలైనటువంటి అవకాశాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు అవి అంత శుభంగా ఉండవు అయినప్పటికీ మీ ప్రయత్నాలు మానకుండగా వేరే రకమైనటువంటి ఆధారం కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు దానివల్ల సానుకూలమైన ఫలితాలని మీరు పొందగలుగుతారు అంటే మనకి ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో దానికి ఇబ్బంది కలిగినా కానీ మనకు వేరే ఆల్టర్నేట్ ఉంది అని చెప్పని ఆల్టర్నేటివ్ ఏదైతే ఉందో దాన్ని దృఢపరచుకోగలుగుతారు అంటే ఒక దయాదాక్షిణాల మీద మనం బతకాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పని ఖచ్చితంగా మీరు మనస్ఫూర్తిగా సంతోషించేటువంటి సమయం అనేది వస్తుంది వివాహాలు శుభకార్యాల విషయంలో మీ వ్యూహం ఏదైతే ఉందో అది తప్పకుండా ఫలిస్తుంది వివాహం కుదురుతుంది బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నిశ్చయించుకుంటారు ప్రతి కోణంలో కూడాను మీరు ఆలోచించేటువంటి విధానం ఏదైతే ఉందో అది ఇస్తుంది మానసికమైన సంతోషాన్ని ఇస్తుంది సంతానం యొక్క పురోగతి విద్యా సంబంధమైన విషయాలు ఇవన్నీ చాలా బాగుంటాయి అందులో వాళ్ళని ఎక్కడ తప్పు పట్టాల్సిన అవసరం లేదు అయితే అధికంగా ధనం ఖర్చు పెడుతున్నామే అధికంగా డబ్బులు ఖర్చు పెట్టామే అనేటటువంటి ఒక ఆలోచన మీ మనసులో ఉంటుంది నలుగురితో పాటు నారాయణ పదమతో పాటు గోవింద చదువులంటే వెనకట్లో మనం చదువుకునే చదువులు కావు ఇప్పుడు లక్షలు ధారపోస్తే కానీ చదువు రానటువంటి పరిస్థితి చదువు కోలేనటువంటి పరిస్థితి ఇది సామాజికంగా మారినటువంటి మార్పు ఆ విధంగా మారిపోయింది సమాజం ఎక్కడా ఆప్యాయతలు అభిమానాలు ఏమీ లేవు పతిదీ కూడాను నిర్ణయించేది ధరము కులము ఈ రెండే అనే విషయాన్ని మీరు తెలుసుకొని నలుగురితో పాటు నారాయణ పదిమందితో పాటు గోవింద అని చెప్పని మీరు వెళ్ళటం మంచిది మీరు స్వతంత్ర భావాలు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పిన ప్రయత్నిస్తే మీకు ఒక్కళ్ళకే లేనిపోయిన చిక్కులు వస్తాయి అనవసరమైనటువంటి ఇబ్బందులు పాలవుతారు కుటుంబ సభ్యుల సహకారం కూడా లభించదు పలానా వాళ్ళు పలానా విధంగా చేస్తుంటే వాళ్ళు ఈ విధంగా చేస్తుంటే మీరు ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్పని అంటారు అంటే మీ మాటలకి మీ ఇంట్లోనే మద్దతు లభించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఆదాయం పెంచుకునే మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆలోచించండి తప్పకుండా మీరు విజయవంతమైనటువంటి ఫలితాల్ని పొందగలుగుతారు దూరమిత్రులు ప్రాణమిత్రుల వల్ల ఆర్థిక సహాయం కానీ ఇతరత్ర సహాయాలు కానీ వాళ్ళ నుంచి లభిస్తాయి మీ ద్వారా లబ్ధి పొందినటువంటి రాజకీయ నాయకులు మీకు అంతో ఇంతో సహాయం చేస్తారు ప్రతి విషయంలో కూడాను మంచితనంతో మాట్లాడి వాళ్ళ ద్వారా పని చేయించుకొని మీ ప్రయోజనాలు మీరు రక్షించుకునేటువంటి యత్నంలో ఉంటారు అదేవిధంగా డాషింగ్గా వెళ్ళటం దూకుడుగా వెళ్ళటం దురుసుగా మాట్లాడడం ఇలాంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు చాలా దూరంగా ఉంటారు ఏదైనా విషయం మాట్లాడాలనుకుంటే మీకు సబ్జెక్టు పూర్తిగా తెలిస్తేనే దాని గురించి మాట్లాడతారు లేకపోతే ఆ సభ నుంచో ఆ ప్రాంతం నుంచో మీరు తప్పుకోవడానికి ప్రయత్నిస్తారు మిగతా వాళ్ళు మాట్లాడతారు నేను బయట ఉంటానని చెప్తారు అంత నిర్మహమాటంగా మీరు ప్రవర్తించగలిగితే సానుకూలమైన ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి పెళ్లి మగపిల్లల మగపిల్లలు విషయంలో ఈ వారం కూడా అంత శుభవార్తలు లేవు పునర్వివాహ సంబంధమైన విషయాలు మాత్రం సానుకూలపడతాయి ఈ కర్కాట రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య ఆరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి పూజా కార్యక్రమాల్లో సుమంగళి పసుపుని ఉపయోగించండి అదేవిధంగా అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం లక్ష్మీ తామర వృత్తులతో పూజ చేయటం మహాగణపతికి ఇష్టమైనటువంటి ఈ తెల్లజిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయటం అరిష్ట ఉద్వాసులకి అరటినార ఒత్తులతో దీపారాధన చేయటం సిద్ధగంధంతో స్వామివారిని పూజించడం ఆరావళి కుంకుమతో కానీ చందనంతో కానీ మహాలక్ష్మీదేవిని పూజించడం వీటిల్లో ఏ ఒక్కటైనా సరే హనుమాన్ సింధూర్తోటి ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఇవన్నీ కూడాను మీకు చాత్రమైన వరకు చేయండి రోజు చేయమని చెప్పని నేను చెప్పట్లా రోజు చేసేవాళ్ళు ఉంటే మహాభాగ్యం అంతకంటే గొప్ప విషయం ఇంకోటి లేదు ఈ వేగంగా పరిగెత్తున్నటువంటి ఈ కాలంలో పూజా కార్యక్రమాలకు కూడాను సమయం కేటాయించాలంటే కష్టమవుతుందని చెప్పని చాలామంది అంటున్నారు అందుకని మనసులోనే ధ్యానం చేయండి పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు అత్యుత్తమైనటువంటి వాటిని ఎన్నుకొని అమ్మవారికి పూజ చేస్తే అయ్యవారికి పూజ చేస్తే బాగుంటుంది పరమేశ్వరుకి పూజ చేసేటప్పుడు బిలోదలాన్ని పెట్టండి మహావిష్ణువుకు పూజ చేసేటప్పుడు తులసిమాల వేయండి అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించండి సర్వదేవతలకు పూజ చేసేటప్పుడు సిద్ధగంధాన్ని ఉపయోగించండి మహా మహాతీర్థం పొడిని కూడా ఉపయోగించండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి అవి మీ పిల్లలకి మీ వంశానికి ఎంతో మంచిగా అండగా నిలుస్తాయి అందులో ఏమాత్రం సందేహం లేదు